ఫ్రీ ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్ తో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్స్ నమస్తే నేను జర్నలిస్ట్ శ్రీనివాస్ ఈరోజు న్యూస్ ఛానల్స్ లో ముందుగా దిశ పేపర్ లో వచ్చిన వార్తలు చూద్దాం దిశలో బ్యానర్ ఐటమ్గా కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తా నా కారణంగానే ఆయన ఫామ్ హౌస్ పరిమితం అయ్యారు కొడుకు చేత తండ్రిని ఫినిష్ చేశా బావతో బామర్దిని పొలిటికల్ గా ఖతం చేస్తారట రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పింది కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తారట కొడుకుని అడ్డం పెట్టి తండ్రిని కథం చేసిండట బావను అడ్డం పెట్టి బావమర్దిని కథం చేస్తారట ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాటలు ఉన్నాయంటే అంటే ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పదవి వచ్చిన తర్వాత ఒక రకంగా ఇక నేనే సుప్రీము నేనే బాసు నేను ఏదైనా చేయగలుగుతా అని ఏనే కాదు కేసీఆర్ కూడా ఇట్లా అనుకోండి పదిహేను ఇక నా చేతుల్లో ఉంది తెలంగాణ నా గుప్పెట్లో నేను ఏది చేసినా అడిగేటోడు లేడు గొర్రెలు లేక ప్రజలు నమ్ముతారని అనుకుంటూ కర్రు కాల్చి వాత పెట్టాడు ఇలా మళ్ళీ మీరేమన్నారు కేసీఆర్ ఉనికి లేకుండా నీదైనా కేసీఆర్దైనా ఇంకోళ్ళదైనా ఎక్సవైజ్ చేయడం ఏ పార్టీ ఉనికి లేకుండా చేయాలన్నా ఎవరు చేయాలి ప్రజలు చేయాలి ప్రజలే చేస్తారు ప్రజలే దానికి బాసులు ఏ పార్టీ ఏ నాయకుడు ఉనికి లేకుండా చేయాలన్నా ఏ నాయకుడిని పైకి తేవాలన్నా ప్రజలే బాసులు ప్రజల సుప్రీం కామన్ మ్యాన్ ఎవరైతే ఉండో కామన్ మ్యాన్కున్న ఓటే ఆయుధం ఇవ్వాలి అది మర్చిపోతున్నారు మీరు ఒకసారి పదవి వచ్చాక పదవిలో కూర్చున్న తర్వాత చుట్టూ మంది మార్బలము సెక్యూరిటీ హంగామా ఇదంతా చూసిన తర్వాత ఇక నేనే బాసట్టుంది ఇక నన్ను మించినోడు లేడు నేను ఏదైనా చేయొచ్చు అని అసలు నీకు జీవం పోషిన ప్రజల గురించి మర్చిపోతారు నీ పదవికి నీ పరిపాలనకి నీ పలుకుబడికి జీవం పోసిన ప్రజల గురించి మర్చిపోతారు అది రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇంకో ఎక్స్ వై జెడ్ ఎవరైనా కానీ ఆయన నేను చెప్తుండే నేను ఉనికి లేకుండా చేస్తాను నువ్వు చేస్తే కాదది ప్రజలు చేయాలి అందుకే మీరేం చేయాలా కేసీఆర్దో లేక బీఆర్ఎస్ ఉనికి లేకుండా చేయాలంటే మీరు కేసీఆర్ను మరిపించేటట్టు పరిపాలన చేసి ప్రజల చేత ఆ పని చేయాలి ఉనికి లేకుండా తప్ప మీరు సొంతంగా ఏదో ఈ కేసులో ఇంకోటి 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 చేస్తే అది ఉనికికి ప్రమాదం కాదు ఉనికికి ఎప్పుడు ప్రమాదం చేయగలుగుతారంటే ప్రజల్లో మీరు కేసీఆర్ మరిపించాలి ఎస్ కేసీఆర్ కంటే నెంబర్ వన్ పరిపాలన చేస్తాడు రేవంత్ రెడ్డి పరిపాలన చాలా బాగుంది కేసీఆర్ వేస్ట్గా పదిహేనులు మన రాష్ట్రాన్ని వెనక్కనెట్టిండు ఉంటే బాగుండేదేం అనే ఒక 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 సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి ఒక ఒక ఆ చర్చ జరగాల అని అది జరగట్లేయాలి దురదృష్టవశాత్తు పది నెలలు అయింది మీరు పరిపాలనలోకి వచ్చి ఇలా కేసీఆర్ను గుర్తు చేసుకునే పరిస్థితి వచ్చింది గ్రామాల రైతులు మహిళలు వృద్ధులు వికలాంగులు కేసీఆర్ ఉంటే బెటర్ ఉండేది కదా అనే ఒక చర్చ క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అయింది అది మీరు గమనించుకోండి ఫస్ట్ మీరు ఆయన ఉనికి లేకుండా ఏం చేస్తారు కానీ మీ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి బావ మీద బామర్దిన పెడతా తండ్రి మీద కొడుకుని పెడతా ఇది కాదు ఇది చెస్ కాదు ఇది గేమ్ కాదు రాజకీయం ఇది రాజకీయం చేయాలంటే రాజకీయం ప్రజలతో చేయాలి ప్రజలకి మెప్పు పొంది రాజకీయం చేస్తే తప్ప ఏ నాయకుడు మన కూడా కష్టం లేకపోతే కాబట్టి ఆయన చెప్తుండు ఇక నేనే బాస్ అన్నట్టు హరీష్ రావుని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు వారి హయాంలో ప్రజాదరణ దుర్వినియోగము భారీగా అవినీతి ఎట్టి పరిస్థితుల్లో వ్యవస్థలను మేము దుర్వినియోగం చేయబం సారా బుడ్లతో కేటీఆర్ ఫ్యామిలీ బంధువులు దీపావళి దావుతూ అవినీతిపై విచారణ కమిషన్ల రిపోర్టు వచ్చాకే చర్యలు నేను కోరుకున్నది ప్రజలు ఇచ్చారు వారు కోరుకున్నది నేను ఇవ్వాలి నాది రామ్ గోపాల్ వర్మ స్టైలు కాదు రాజమౌళి స్టైలు మీడియా చిట్ చేట్లో సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావుని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు అని తెలిస్తే తెలిసింది ఓకే బాగానే ఉంది హరీష్ రావుని ఎలా డీల్ చేయాలో తెలిసినది ఎలా కొంపలు మునిగేది లేదు కానీ ప్రజలను ఎలా డీల్ చేయాలి రాష్ట్రాన్ని ఎలా డీల్ చేయాలి పరిపాలన ఎలా ఎలా డీల్ చేయాలి అనేది పెట్టుకోండి అది లక్ష్యం పెట్టుకోండి హరీష్ రావుని ఎట్ట డీల్ చేయాలి కేటీఆర్ని ఎట్ట డీల్ చేయాలి కేసీఆర్ని ఎక్కడ డీల్ చేయాలంటే ఇక వాళ్ళ ముగ్గురుని డీల్ చేసి వాళ్ళని కథం చేస్తే ఇక ప్రజలు పిచ్చోళ్ళ ప్రజల గొర్రెల లెక్క మీకు సరెండర్ అవుతురా ఇక కేసీఆర్ అదే చేసిండు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను గుంజుకొని ఇక నేను పెద్ద ఘనకార్యం చేసినా ఇక నన్ను మించినోళ్ళు లేడు కథం చేసినా ఇక కథం అయిపోద్ది పార్టీ కాంగ్రెస్ అనుకోండి అయిందా అయిందే అట్లా కథం చేయాల్సింది ప్రజలు కదా ప్రజలు కథం చేస్తే అయితే కానీ మీరు ఎత్తులు పై ఎత్తులు మీకు ఇచ్చిన అధికారాన్ని అడ్డంబెట్టి పోలీసులను పెట్టి వ్యవస్థలను అడ్డంబెట్టి చేసేది అది కథం కాదు కథం చేయాలంటూ ఇక్కడ ఉండాలి ప్రజల మనసులో ఉండాలి ప్రజల మనసులో ఈ పార్టీని కథం చేయాలంటే చేస్తారు ఈ పార్టీని క్లోజ్ చేయాలంటే చేస్తారు ఈ పార్టీని పైకి లేపంట లేపుతారు లేపారు మనం మీ పార్టీలో అంతర్గత కుమ్ములాట్లున్న ఒకడొకడు బడపోయిన నాలుగు జిల్లాల్లో ఖమ్మం వరంగల్ నల్గొండ మహబూబ్నగర్ జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేశారు ప్రజలు అనుకున్నారు బీఆర్ఎస్ని ఖతం చేశారు మిమ్మల్ని పైకి తీసుకొచ్చారు అది మీరు చేయాలి నాకు వాళ్ళని డీల్ చేయటం ఏంటో తెలుసు వీళ్ళని డీల్ చే ఇది కాదు కావాల్సింది పరిపాలనని రాష్ట్ర పరిపాలన ఎట్లా డీల్ చేయాలో చూడండి ప్రజల్ని ఎట్లా డీల్ చేయాలో చూడండి ప్రజల్ని ఎట్లా కనిపించేయాలో చూడండి అది చేస్తే మీకు మనుగడ ఉంటుంది ఇది ఆయన కీలకమైన కామెంట్ చేసిండు ఈ కార్ రేసింగ్లో నిధుల గోల్మాలు విచారణ చేపట్టాలని ఏసీబీకి మున్సిపల్ శాఖ ఫిర్యాదు చేసిందట రెండు మూడు రోజుల్లో రంగంలోకి అధికారులు ఐఏఎస్ అరవింద్ను విచారించేందుకు సిఎస్కు లేక ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే యాభై ఐదు కోట్ల కేటాయింపు వివాదం అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిని విచారించే అవకాశం ఇప్పటికే అరవింద్కు సోకాజు నోటీస్ ఇచ్చిన చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు కేటీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఏనే వన్ వే ఐటీ సంబంధించి జయశిరంజన్ అయితే ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్ సంబంధించి అయిన బాస్ ఈ కార్ రేసింగ్ అని ఒకటి పెట్టారు దానికి సంబంధించి విదేశీ కంపెనీలకి యాభై ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ముని వితౌట్ ఫైనాన్షియల్ పర్మిషన్ లేకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఆయన సొంత జాగిర ఆయన అకౌంట్లో డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చిండు ఒక ఐఏఎస్ ఆఫీసరు మీకున్న అపరిమితమైన అధికారాలను ఆడుకొని విచక్షణ లేకుండా ఒక ప్రొసీజర్ లేకుండా అడ్డగోలుకి ఇస్తుంది క్యాబినెట్ అప్రూవల్ లేదు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేదు ఏది లేదు డైరెక్ట్గా నీ సొంత అకౌంట్లోంచి ఇచ్చినట్టు నీ సొంత బాకీ తీర్చినట్టు తీర్తాయి తర్వాత మన సోకాజ్ నోటీస్ ఇస్తే లేదు ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే అని ప్రభుత్వ పెద్దవాడు అంటే మళ్ళీ ఏనే మున్సిపల్ శాఖ మంత్రి అప్పుడు కేటీఆర్ ఇప్పుడు ఆయన విచారణ కోసం ఏసీబీకి లేఖ రాశారటం ఆ డిపార్ట్మెంట్ మున్సిపల్ శాఖ ఏసీబీ విచారణ చేయడానికి చేయటానికి కానీ అనుమతికి విచారణ జరిగితే దాని తర్వాత ఇక పెద్దోళ్ళ పేర్లతో కేటీఆర్ పేర్లతో కేటీఆర్ని విచారిస్తారా లేదా అనేది చూడాలి కేటీఆర్ విచారించే అవకాశాలు లీగల్గా ఎంత అనేది కూడా మళ్ళీ ప్రశ్నే ఎందుకంటే కేటీఆర్ ఒక మంత్రి కానీ ఎగ్జిక్యూషన్ చేసేది ఐఏఎస్ ఆఫీసర్లు మంత్రి మౌఖిక ఆదేశాలు ఇస్తారు కానీ ఎక్కడ ఎగ్జిక్యూషన్ చేయడు ఎగ్జిక్యూటింగ్ ఆఫీసర్లు ఎవరంటే ఐఏఎస్ ఆఫీసర్లు సెక్రటరీలు ప్రిన్సిపల్ సెక్రటరీలు సెక్రటరీలు ఎగ్జిక్యూషన్ చేస్తారు అది ఏ స్కీమ్ అయినా కానీ అది ఈ కార్ రేసింగ్ ఆ కార్ రేసింగ్ ఏదైనా ఏదైనా కానీ చేస్తారు సింపుల్గా ఆయన నేను కేటీఆర్ చెప్తే చేసిన అంటే ఒప్పుకోరు కేసీఆర్ డ్రైనేజీ క్లీన్ చేయమన్నా చేస్తారా ఒక ఐఏఎస్ ఆఫీసరు కేటీఆర్ చెప్తున్నారు డ్రైనేజ్ క్లీన్ చేయండి అని చెప్తే చేస్తావా రోడ్ అంటే ఓడతావా అనేది ప్రశ్న వస్తుంది కాబట్టి మీరు సంజాయించుకోవాలి ఫస్ట్ అరవింద్ కుమార్ సంజాయించుకోవాలి ఇది ఒక వార్త మీరు ట్యాక్స్ పేయర్లా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారా సాగు చేస్తున్న కౌలు భూమి ఇస్తే ఎంత రిజర్వేషన్తో పొందిన ప్రయోజనాలు ఏమిటి ఏవైనా నామినేటెడ్ పోస్టులు పొందారా ప్రజాప్రతినిధులుగా గతంలో కొనసాగారా వార్షిక ఆదాయం స్థిర చిరాస్తులు ఎన్ని ఉన్నాయి అరవై మూడు ప్రశ్నలతో కులగండ సర్వే ఆరో తేదీన నుంచి స్టార్ట్ అడ్డా కులగండ సర్వేలో టీచర్లు మీరు ట్యాక్స్ పేయర్లా మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా నీకేమైనా నామినేటెడ్ పదవులు వచ్చినా నీకు భూమి ఎంత ఉంది నువ్వు కౌలు ఎంత చేస్తావు నీకు ఉద్యోగం అయింది అని దాదాపు అరవై మూడు ప్రశ్నలతో అలా కులగాన చేపట్టబోతారు కామారెడ్డి డిక్లరేషన్ హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేశారు మీరు ఎలా మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఏం చెప్పారు బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి ఇరవై మూడు శాతం రిజర్వేషన్లు ఇస్తుంది మేము వస్తే నలభై రెండు శాతం ఎంతో కులగాన చేసి అన్నారు కులగణన ఈ గణన ఏం గణనా కులగాన కానీ మీరు ఇవాళ అడుగుతున్న ప్రశ్నలేంది నువ్వు ట్యాక్స్ ప్లేయరా నీకు ఉద్యోగం ఉందా నీకు నామినేటెడ్ పదవుందా ఉందా నీకు భూమి ఎంత ఉంది నీ కోళ్ళు ఎన్ని ఉన్నాయి కుక్కలు ఉన్నాయి గొర్రెలు ఎన్ని ఉన్నాయి మేక ఈ దేనికి వాడు కులం ఒకటి అడగరాను ఆయన అంటే ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు బీసీలలో బీసీ జనాభా ఎంత అనేది తెలుసుకో అంటే నువ్వు ఏం పేరువి ఏం కథ ఏం కథ అని నువ్వు వాడు ఆర్థిక మూలాలు మొత్తం బయట తీసే కార్యక్రమం దేనికిది దీన్ని కులగాన్న అంటారా దీన్ని ఎట్లా అంటారు కులగాన్న ఆర్థిక స్థాయిగన్న అంటారు దీన్ని ఎకనమికల్ స్టేటస్ ఏందనేది తెలుసుకుంటున్నారు మీరు ఇలా ఏంది దీని అర్థం ఎకనమికల్ స్టేటస్ ఫైనాన్షియల్ స్టేటస్ బీసీలో తెలుసుకొని వాళ్ళకు వచ్చే స్కీములు కట్ చేయడానికి కత్తరేసి అనేది ఇవాళ ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఏమన్నా రిలవెన్స్ ఉందా బీసీల కులగాండ మీరు చేసేది నీది ఏం క్యాస్ట్ ఇంటికి పోయి అడగాల ఎస్సీనా బీసీనా ఎస్టీనా బీసీ అయితే ఏ కులం సబ్ కులం ఏంది మీరు ఏం వృత్తి చేస్తారు ఇది కావాల్సిన సమాచారం ఇదే కదా మనకి ఎంత జనాభా బీసీలు ఉంది వాళ్ళకి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి వాళ్ళ వాటా అయ్యింది వాళ్ళ ప్రపోర్షన్ రేషియో అయ్యింది అని తెలుసుకోవడానికి నీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఎన్ని గోడలు ఉన్నాయి ఎన్ని మిద్దెలు ఉన్నాయి ఎన్ని కోళ్ళు కుక్కలు ఉన్నాయి ఇవన్నీ ఎందుకు ఇవన్నీ చేస్తాను అంటేనే దీని వెనక పెద్ద కుట్ర ఉంది అనేది ఇలా బీసీ సంఘాలు బీసీలు మాట్లాడతాం అంటే ట్యాక్స్ పేర్ అయితే రైతు బంధు బంధువు ట్యాక్స్ పేర్ అయితే రేషన్ బంధు ట్యాక్స్ పేర్ అయితే పెన్షన్ బంధు ఇవన్నీ చేసే కార్యక్రమానికి నాది వెలికి బీసీలని వెనక నుంచి ఎన్ని పోటు పొడుతున్నారు ముందు నుంచే కులగన్న పేరు చెప్తున్నారు వెనక నుంచి ఎన్ని పోటు పొడిచే కార్యక్రమం ప్రభుత్వం చేయబోతుంది డౌట్ వస్తుంది ఎందుకంటే అవి అడిగే అవసరం లేదు అది నెససరీ కాదు ఆ విషయాలు నెససరీ కాదు కులగన్న చేయడానికి కులం ఒకటి చాలు కులము సబ్ క్యాస్ట్ ఈ రెండు చాలు రెండే మాటలు ఇక మిగతా మాటలు అవసరంలే ఇది ఒక వార్త సాక్షి కేసీఆర్ కెల కథం కేటీఆర్ వాడు ఆయన ఫినిష్ చేశా సీఎం రేవంత్ పైసా ఖర్చు లేకుండా మూసి పునరుజ్జీవనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళడి ప్రాజెక్టుపై ముందుకే వెనక తగ్గేది లేదు పద్దెనిమిది నెలల్లో మూడు పద్ధతుల్లో డిపిఆర్ రెడ్డి మేలైన మూడలను ఎంచుకొని పనులు ప్రారంభిస్తాం తొలి దశలో జంట జలాశయాల నుంచి బాపుఘాటు వరకు ప్రాజెక్టు బాపుఘాటు వద్ద అతి ఎత్తైన గాంధీ విగ్రహం లండన్ ఐ పెద్ద టవర్ ఇది ఉంటుందట పైసా ఖర్చు లేకుండా మూసి పునరుజ్జీవనం చేస్తారట పైసా ఖర్చు లేకుండా ఎట చేస్తారంటే ఏం చేస్తారంటే దీని అంటే మొత్తానికి ప్రైవేటు వాళ్ళకు అపజెప్తున్నారు ఇక హైదరాబాద్లో ఉన్న మూసీ మొత్తం ప్రైవేట్ వాళ్ళ చేతిలో పడితే వాళ్ళు రకరకాల విద్యలు చేసి ప్రజలపైన భారం వేసే కార్యక్రమం ఎట్లయితే పైసా ఖర్చు లేకుండా వాడికి పని లేక వచ్చి పెడతాడు ఏ ఇండస్ట్రీస్ అయినా పెట్టుబడిదారు అయినా పని లేక ఇక వాడికి ఉన్న డబ్బులు ఎక్కువై నీ మూసీని బాగు చేయడానికి పోతున్నాటన్న మూసీని బాగు చేసే కార్యక్రమంలో ప్రక్షాళన చేసే కార్యక్రమంలో మళ్ళా ప్రజల పైన భారమే ప్రజలను ఎత్తిన బలవంతంగా భారం వేయబోతున్నాడు పిపిపి అని పద్ధతి పెడతాడు ఈ పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వాడు అవుతాడు వాడికి కావాల్సిన కమర్షియల్ కాంప్లెక్స్లు వాడికి కావాల్సిన టవర్స్ వాడికి కావాల్సిన అన్ని ఇచ్చేస్తారు వాడికి కరెంట్ ఇస్తారు నీళ్ళు ఇస్తారు భూమి ఇస్తారు అన్ని ఇస్తారు టవర్లు టవర్లు కట్టి దాని మీద మళ్ళీ దాంట్లో జనంతోనే వ్యాపారం ఇది కథ దీనికోసం ఇది ఈ ప్రక్షాళన కథ ఇక దాంట్లో మరి రాజకీయ నాయకులు వాటాలేని ఉంటాయి మంత్రులు ముఖ్యమంత్రులు వాటాలేని ఉంటాయి అధికారులు వాటాలేని ఉంటాయి ఈ టవర్లలో ఈ పంచాయతీలలో అనేది ఇక భవిష్యత్తు తెలియాలి ఇది అనమాట అమ్మో కుమార్ ప్రభుత్వ భూములే కాదు అటవీ రక్షణ భూములు దారాదత్తం చేసినట్టే సీలింగ్ భూములకు పట్టాలు సర్టిఫికెట్లు ఇచ్చేసారనే ఆరోపణలు రంగారెడ్డి మేడ్చల్లెల్ జిల్లాలో ఇష్టానుసారంగా భూ అక్రమాలు అక్రమాలు ఆధారాలతో ఈడీకి ఫిర్యాదు ఈడీ కార్యాలయానికి క్యూ కడుతున్న బాధితులు దీపావళి తర్వాత మరోసారి అయో కుమార్ని విచారణకు పిల్లున్న ఈడీ మామూలు అయ్యో కుమార్ కాదు అయోమయం చేసిండు మొత్తం రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వాలని అయోమయం చేసి అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న రక్షణ భూములట ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అటవీ భూములు అన్నింటిని హోల్సేల్గా అంపడేసిండు హోల్సేల్గా ఎవరికైనా వాడికి రాసిచ్చిండు ఆయన కావాలనుకున్నాడు ఈ అయోం కుమార్ అహులు బయటికి రావద్దు వాస్తవంగా చట్టం పరిధిలోంచి బయటికి రావద్దు ఇక కానీ వస్తాడు మళ్ళీ ఏదో పోతాడో హైకోర్టు పోతాడో తెచ్చుకుంటాడు మామూలు రచ్చ చేయాల మామూలు పెంట చేయాల మొత్తం వందల వేల ఎకరాల ప్రభుత్వం సంపదను తీసిపోయి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టిండు దీనికి సంబంధించి ఎంక్వైరీ నడుతుంది ఈడీకి క్యూ కడుతున్నాడు జనాలు వెలుగు మూసి పునరుజీవనానికి ప్రభుత్వం నుంచి పైసా పెట్టాం పీపీపీ మోడల్లో పనులు సీఎం రేవంత్ ఈ పీపీపి అంటేనే కథం ప్రజల మేడ కూర్చుపడ్డట్టే పైసా ఖర్చు పెట్టకుండా వాడు వచ్చి అయితే అది పైసా ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా వాడు వచ్చి పనులేక చేస్తాడు ప్రజలని ఎత్తిన పనులు వేసే కార్యక్రమం ఇది ప్రజలతో వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఇస్తారు వాళ్ళకి వాడు ఇష్టం వచ్చిన దోపిడి చేతడు ఇది అనమాట ఈ ప్రక్షాళనలో వాళ్ళని బాగు చేయడం ఆంధ్రప్రబోద్ మూసిపై ముందుకేనాట మల్లానసాగర్ నుంచి మూసికి నీరు వస్తాట మూసిపై ముందుకే ఎనికిపోయేది లేదంటే మిమ్మల్ని ప్రజలు ఎనికి పంపే కథ అవుతుంది పత్తికి తేమ పేరుతో కోత పెడితే ఊరుకోం వర్షాలతో ఇప్పటికే రైతులు నష్టపోయారు నిబంధనలు పాటి సాయం చేయాలి ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్ప మంత్రి పొంగులెట్టి హెచ్చరిక పత్తికి తేమ పేరుతో కోత పెడితే ఊరుకో అంటున్నారు పెట్టేదే కోత వాళ్ళు ఆల్రెడీ పెడతనే ఉన్నారు వేధిస్తారనే రైతుల్ని రైతులని కథ అంతా ఒడిస్తూనే ఉన్నారు మీరు ఎప్పటికో మేలుకొని నేను ఊరుకోనంటే ఎవరికి కంప్లైంట్ చేయాలి తేమ పేరుతోనే ఎక్కడక్కడ బ ఈ దళారులు వ్యాపారులు రైతుల్ని వంచిస్తారు ఇబ్బంది పెడతారు అడ్డగోలుగా అడ్డంగా అదిడ్డంగా అడిగి కొనుక్కుంటున్నారు వాళ్ళు అనివార్యంగా అమ్ముకొని పోవాల్సిన పరిస్థితి సగం ధరకి ఉంది నీ ప నీ పత్తిలో ఉంది కాబట్టి సగం ధర నీ పత్తిలో ఉంది కాబట్టి ఎంత వాళ్ళు చెప్పిన రేట్ ఇయ్యాల రైతు పాపం అమాయకంగా వాళ్ళకి అప్పచెప్పిపోతాడు అంత అవుతున్న తర్వాత ఇప్పుడు మేలుకొని ఊరుకో ఊరుకోకేం చేస్తారు ఎవరిని ఏం చేస్తారు మీరు ఎవరికి కంప్లైంట్ చేయాలి ఎవరు దానిపైన సూపర్విజన్ ఉంది లేడు సూపర్విజన్ లేదు ఎవడు లేడు ఎవడికి చెప్పుకోవాలని తెలియని పరిస్థితి అంత కుమ్మక్కయ్య అక్కడ ఉన్న అధికారులు అంత కుమ్మక్కాయే తేమ పేరుతో దోపిడీ చేస్తుంటే నేను ఊరుకోనని హైదరాబాద్ కూర్చొని మీరు చెప్తే ఆడైద్దండి మీరు చెప్పాల్సింది ఎక్కడ దానికి ఒక మెకానిజం కంప్లైంట్ సెల్ పెట్టాలి ప్రతి మార్కెట్లో ఎవడైనా ఇట్లా తేమ పేరుతో అడ్డంగా దిడ్డంగా అడిగితే కంప్లైంట్ చేయండి ఆన్లైన్లో వాట్సాప్లో రకరకాలుగా ఉన్నాయి ఫేస్బుక్లు ఉన్నాయి వాట్సాప్లో ఉన్నాయి ఆన్లైన్ ఉంది ఫోన్లు ఉన్నాయి కంప్లైంట్ చేయండి అంటే ఊడం మీరు ఇక్కడ కూర్చొని మేము ఊరుకోము ఊరుకో అంటే వాడు ఊరుకోవట్లే చేస్తూనే ఉండం త్యాంపేరుతోనే దోపిడి చేస్తూనే ఉండు నమస్తే తెలంగాణ పోరాడదాం పొగబెడదాం ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ను పాత్రేద్దాం కాంగ్రెస్ పాలనలో రైతులకు సంతోషమేది దేవుళ్ళపై ఒట్టు పెట్టి రేవంత్ మాట తప్పిండు రుణమాఫీ రైతు భరోసా అంటూ పచ్చి మోసం అతి చేస్తున్న పోలీసులను గుర్తుపెట్టుకుంటాం వనపర్తి రైతు నిరసన సదస్సులో హరీష్ రావు కాంగ్రెస్ను బొంద పెట్టాలి అని నిరంజన్ రెడ్డి చెప్పిండు కేసులకు భయపడేది లేదని శ్రీనివాస్ గౌడ్ రాష్ట్రంలో గోండాగిరి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోరాడదాం పొగబెడదాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అని చెప్తుంటారు రైతు దీక్షలో నేను రైతు భరో రైతు దీక్ష వనపర్తిలో జరిగింది దాంట్లో రైతు నిరసన సదస్సులో మాట్లాడు రైతు నిరసన సభ దేనికి రైతు భరోసా విషయంలో రైతు రుణమాఫీ విషయంలో రైతులకు తీవ్రంగా అన్యాయం జరిగింది ఇంతవరకు దాని గురించి పట్టించుకోవట్లేదు వాస్తవం రైతు రుణమాఫీ కానీ రైతులు అట్లా ఎదురు చూస్తున్నారు ఏం ఏం జరుగుతుందని చూస్తే ఏం లేదు అప్డేటే లేదు ప్రభుత్వం నుంచి దాని గురించి చేమకుట్టినట్టు కూడా లేదు రైతు రుణమాఫీ అంతే ఉందో రైతు భరోసా విషయాలు అందుకే రైతు నిరసన సదస్సుని పెట్టారు వాస్తవంగా ఇగో ఇది తీసుకోవాలి మీరు పోరాడండి పొగబెట్టండి కానీ రైతుల గురించి మెజారిటీ ప్రజల గురించి మాట్లాడితే మీకు ఉంటుంది తప్ప పొద్దున్నైతే రాజకీయాలు మాట్లాడితే ఎవడపర్చుకోడు కుల సర్వేనా కోతల సర్వేనా సర్కారు కులగండ సర్వేపై అనుమానాలు సర్వే ఫారం ప్రశ్నలపై ప్రజల్లో తీవ్ర చర్చ స్థిర చరాస్తులు ఆదాయ వివరాల సేకరణ ఉన్న పొలము పొందిన స్కీములపైన ఆరా అప్పులు ఎందుకు తీసుకున్నారనే ప్రశ్నలు ఇంటి గదులను లెక్కించడం సర్కారు కోళ్ళు బాతులు పందులు గొర్రెలగడ్డ సంక్షేమంలో కోత కోసమేనని ప్రచారం ఇది వాస్తవం కుల సర్వేనా కోతల సర్వేని ఆ ప్రశ్నలు చూస్తే కోతల సర్వే లెక్క అనిపిస్తుంది వచ్చే స్కీములు కోత వేయడానికి సర్వే లెక్క ఉంది కుల సర్వే లెక్క లేదు అంటే బీసీల గొంతు కోసే కార్యక్రమం చేయబోతున్నారు ఓన్లీ బీసీలని అడుగుతున్నారు కదా మళ్ళీ అందరినీ అడగట్లేదు దేనికి మీకు ఈ వివరాలు ఎందుకు కోళ్ళు కుక్కలు బాతులు పందులు ఆస్తులు భూములు ప్లాట్లు ఇళ్ళు గదులు ఇవన్నెందుకు అప్పుడు కులం ఏందో తెలుసుకోవడానికి ఇవన్నీ కులం గురించి ఎవడు అబద్ధం అడ్డావు నువ్వు అడిగితే చెబుతున్నావు ఏం కులం అయిపోయారు రాసుకోవాలి రావాలా రాసుకొని వస్తే ఎనిమిరేషన్ అయిపోద్ది ఏ కులం ఎంత ఉందో తెలిసిపోయారు ఇక దానికి కో ఈ ఆస్తులు ఎందుకు గదులు ఎందుకు ఇళ్ళు ఎందుకు ప్లాట్లు ఎందుకు భూములు ఎందుకు అంటే దీని వెనక కోతల సర్వే ఇది కుల సర్వే కాదు ఆంధ్రజ్యోతి పూచి ఇస్తే సీఎంఆర్ బ్యాంక్ గ్యారెంటీ లేకపోతే ఇరవై శాతం సెక్యూరిటీ డిపాజిట్ పూచీ ఖర్త ఇచ్చిన మిల్లలక ఇకపై ధాన్యం కేటాయింపులు డిఫాల్టర్లకు సీఎంఆర్ ఒడ్లు ఇవ్వద్దని సర్కార్ నిర్ణయం మిల్లింగ్ ఛార్జీల పెంపు దొడ్డు వడ్లకు ముప్పై సన్నాలకు నలభై గడువులోగా బియ్యం ఇచ్చిన మిల్లలకే ఈ ఛార్జీల వర్తింపు ధాన్యం సేకరణ పాలసీని విడుదల చేసిన ప్రభుత్వం ధాన్యం ప్రొక్యూర్మెంట్ ఏదైతే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించి ఒక పాలసీని ఇష్యూ చేసినట్టు ప్రభుత్వం గతంలో గత పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలనలో పెద్ద ఎత్తున అవకతవకదండి వాస్తవం కొన్ని వందల మిల్లులు ఎగ్గొట్టారు సీఎంఆర్ వీళ్ళు మిల్లింగ్ కనిస్తే వాడు మిల్లు మిల్లింగ్ చేసి మిల్లు ఆడిచ్చా బియ్యాన్ని అమ్ముకోండు అడ్డగోలుగా మిల్లు చేసి ఏం చేయాలా బియ్యాన్ని రిటర్న్ ఇయ్యాలా ఛార్జీకి కొంత ఉంచుకోవాలా మిల్లు పట్టినందుకు కావాల్సిన ఆ పైసలు ఏదైతుందో ఛార్జీ ఛార్జీ బాధ ఉంచుకొని మిగతా బియ్యాన్ని మళ్ళీ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలి ఇది గుండి గుళ్ళో లింగా అని మింగేశారు ఎవడు లేడు దాన్ని లెక్కలు లేడు అందరు మేమేలు తీసుకున్న వాళ్ళు సబ్బిడ్ చేయాలి నాయకులతో సహా అధికారులతో సహా మొత్తం ప్రభుత్వానికి సంబంధించిన ధాన్యం ప్రైవేటు వ్యక్తుల చేతిలో పోయి అమ్మేసుకుంటారు లెక్కలు చూస్తే కాగితాల మీద ఉన్నాయి కానీ అక్కడ ఫీడ్ లెవెల్లో లేవు పలానా మిల్లులో ఇన్ని వందల టన్నులు పలానా మిల్లులో ఇన్ని వందల టన్నులు బియ్యం అన్నారు కానీ అడిగిపోతే ఇత్తులేదు ఇక దానిపైన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అలర్ట్ అయింది తప్పనిసరిగా బ్యాంక్ షూరిటీ ఇస్తే తప్ప పూచికత్తి ఇస్తేనే సీఎంఆర్కి పర్మిషన్ ఇస్తాం ఇరవై ఐదు శాతం డిపాజిట్ అని చేయాలి ఇవన్నీ కండిషన్లు పెట్టారు డిపాజిట్ చేయకపోతే ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారు గతంలో డిఫాల్ట్ అయిన మిల్లులు ఇవ్వొద్దని చెప్పి అవసరమైతే మిల్లింగ్ ఛార్జీలను వేస్తాం కానీ ఈ ఈ కథలన్నీ చేయద్దని చెప్పారు ఇది ఎంతవరకు మరి సక్సెస్ అయితే ఎంతవరకు పోద్ద చూడాలి నకిలీ లీలలు సబ్ రిజిస్టార్ అరెస్టు నకిలీ రిజిస్ట్రేషన్ కేసులో పద్నాలుగు రోజులు రిమాండ్ అట తప్పుడు మరణ ధృవీకరణ పత్రంతో భూ రిజిస్ట్రేషన్ యజమాని బతికుండగానే మరొకరికి బదలాయింపు సబ్ రిజిస్టార్ జ్యోతి ఏం ఘనకార్యం చేసింది చూడండి జ్యోతి అట పేరు మళ్ళా మామూలుగా లేదు ఏం జ్యోతి ఇది నకిలీ మరణం మనిషిని చంపేశారు బతికున్న మనిషిని చంపేసి రిజిస్ట్రేషన్ చేసింద మరి ఏం చదువుకున్నావు ఏం సంస్కారం ఇది నీ పేరుకి నువ్వు చేసిన శాస్త్రాలకి ఏమైనా సంబంధం ఉందా జ్యోతి అంటే సమాజానికి వెలుగునీయ్యాలా ఏమిస్తారు మీరు తప్పుడు మరణ ధృవీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేశారు మీరు మనిషి బతికున్నగానే అని డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి ఆ డెత్ సి డెత్ సర్టిఫికేట్ని అడ్డం పెట్టి ఒకడ భూమిని ఇంకోటి చేతి మళ్ళా ఆడ మనిషి నువ్వు ఏమన్నా ఉందా ఆ కొద్దిగా సెన్సు డబ్బుల కోసం ఇంత కక్కుర్తి పడాలా అడుక్కుంటే వస్తాయి కదా డబ్బులు అడుక్కోవచ్చు మరీ వెళ్ళకపోతే జీతం చాలకపోతే అడుక్కుంటే అయిపోయాయి ఆ రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వాళ్ళని తలా పదో ఐదు అడుక్కుంటే డబ్బులు వస్తాయి సిగ్గు ఉండాలి మనిషిని చంపుతారా బతికున్న మనిషిని చంపినట్టు క్రియేట్ చేసి డెత్ సర్టిఫికేట్ క్రియేట్ ఎంత బాధ ఉంటుంది మనిషి భూమి మీద ఉండగానే చచ్చిండి అని క్రియేట్ చేస్తే చనిపోయిండని ఎంత బాధ ఉంటుంది ఎంత ఆవేదన ఉంటుంది ఇది ఆమె సికింద్రాబాదు సంబంధించి నకిలీ రిజిస్ట్రేషన్ కేసులో కుత్బులాపూర్ సబ్ రిజిస్టార్గా పనిచేసిన ఉజ్జిని జ్యోతిని జీడిమెట్ల పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు చేసి కోర్టులో ఆధారపరిచారు మెడ్చల్ జడ్జి ఆమెకు పద్నాలుగు రోజులు రిమాండ్ ఇచ్చారు హైదరాబాద్లోని ఉప్పుగూడ ప్రాంతంలో హనుమాన్ నగర్ చెందిన లింద్యాల సురేష్కు జీడిమెట్ల పోలీస్ పరిధిలోనే ఉందట ఇది జీడిమెట్లలో జరి చేసినప్పుడు జరిగిందట ఇది ఆమె పరిస్థితి ఇంకోటి అవినీతి పరవం లంచం కొట్టు జీతం పట్టు పదిహేను లక్షలు ఇస్తేనే అవుట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏవో జూనియర్ అసిస్టెంట్ డిమాండ్ ఏసీపీకి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ఫిర్యాదు నిందితులు పట్టుకున్న అధికారులు ఏసీపీకి పట్టుబడి ఏవో ఖలీలుల్లా జూనియర్ అసిస్టెంట్ సుధాకరం ఇది పదిహేను లక్షల అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడానికి వాళ్ళు కష్టపడిన ఎలా జీతం చేస్తే వాడి జీతం వాడికి ఇవ్వడానికి జీతం ఆ లంచం ఎందుకు పదిహేను లక్షల మామూలు కాదు మళ్ళీ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల దగ్గర డిమాండ్ చేసి మీ ఉద్యోగులకి జీతాలు ఇవ్వాలంటే నాకు పదిహేను లక్షలు ఇస్తే ఇస్తా అన్నాడు వాళ్ళు మంచిగా మెత్తగా పట్టించేశారు నిన్న ఇద్దరు బుక్ అయ్యారు ఇట్లా పట్టించేసినప్పుడు మళ్ళీ బయట రావద్దు బయట రాకుండా చేస్తే భయం ఉండదు తప్ప మళ్ళీ బయటకు వచ్చి ఉద్యోగం చేస్తే ఎవరికి భయం ఉండదు ఇది ఒక వార్త గిరిజన బాలకపై సామూహిక అత్యాచారం అంట మైనర్ సహా ముగ్గురు అరెస్టు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కట్న ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ గిరిజన బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో జరిగింది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంబంధించి వివరాలు హుస్నాబాదు ఏసీపీ సతీష్ వెల్లడించారు ఉస్నాబాదులోని ఓ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు పాపం గిరిజన బాలిక ఈ నెల ఇరవై ఏడు రాత్రి ఇంటి ముందు ఆడుకుంటుంది అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్ మరో ఇద్దరు యువకులు బాలికను పట్టణ శివార్లకు బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేశారు కూతురు కనిపించకపోవడంతో గంగారు పడిన బాలిక తల్లి చుట్టుపక్కల వెతికితే వెతికింది కొన్ని గంటల తర్వాత బాలిక ఇంటికి రాగా ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళామని ప్రశ్నించి దాంతో బాలిక భయంతో ఏడుస్తూ జరిగిన విషయం చెప్పింది బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు పదో తరగతి అవుతుంది పాపం ఇంటి ముందు ఆడుకునే అమ్మాయిని ఎత్తపోయి చేశారట అత్యాచారం ఇక ఎంత దారుణము అసలు ఇక పిల్లల తల్లిదండ్రులు ఏమీ ప్రొటెక్షన్ ఇస్తారు ఏం చేయాలో అర్థం కానిప ఇంటి ముందు ఆడుకునే వాళ్ళకు కూడా రక్షణ లేకపోతే ఏముంటుంది మూసిపోయే ముందుకే ఇలాగే వదిలేస్తే దయనీయంగా మారుతుంది పునర్జీవం పూర్తయితే ఆర్థిక అభివృద్ధి మరో నగరాన్ని సృష్టించినట్లు అవుతుంది విపక్షాలకు విజన్ ఉంటే చెప్పమనండి చర్చిస్తాం మొదటి దశలో బాపుఘడ్ నుంచి ఎగువకు అభివృద్ధి మూడు నెలల్లో డిపిఆర్ సిద్ధం గోదావరి నీటి మళ్లింపలకు వచ్చే నెల టెండర్లు మీడియాతో చిట్ సీఎం రేవంత్ రెడ్డి దీపావళి కొత్త అర్థం చెప్పారు తన తాతలకు లేని సూటు బూటు కేటీఆర్కి ఎందుకు మీరు అభివృద్ధి చెందవచ్చు కానీ ఈ నగరం పరివర్తన చెందకూడదా మీలా అందరికీ ఫామ్ హౌస్లు భవనాలు ఉండవు కదా దీపావళికి కూడా కొత్త అర్థం చెప్పారు దీపావళి అంటే చిచ్చుబుడ్లు అని తెలుసు కానీ జన్వాడ ఫామ్ హౌస్లో సారా బుడ్లు బయటపడ్డాయి పోలీసులకు సమాచారం వస్తే వెళ్ళారు కానీ క్యాసినో విదేశీ మద్యం నాన్ డ్యూటీ మద్యంతో దీపావళి చేసుకుంటున్నారు దీపావళి కొత్త అర్థం అని కేటీఆర్ అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఒక వార్త ఈనాడు సంబంధించి ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్లో వార్తలకు సంబంధించిన విశేషణ రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం థ్యాంక్ యూ